నమస్తే ఎక్స్ప్రెస్ స్వాగతం ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ఏపీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చి ఆరు నెలలు దాటినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందడం లేదని జర్నలిస్టులు ఉద్యోగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు దీంతో సమస్య పరిష్కారంపై మంత్రి కామనేని శ్రీనివాసు ఉద్యోగ సంఘాలు జర్నలిస్టుల సంఘాలతో సమావేశమయ్యారు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి కుండపోత వర్షాలతో జిల్లాలో వేలాది ఎకరాల్లోని వరి పంట నీట మునిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలకు నేల కొరిగిన వరిచేలను మంత్రులు ప్రతిపాటి పుల్లారావు పీతల సుజాత పరిశీలించారు నష్టపోయిన రైతులందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు కుండపోత వర్షాలకు తిరుపతిని వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు ఇంకా అలానే ఉంది మురుగు వరద నీరు కలిసి ఆ నీరును తోడుకలేని పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు ప్రజలు